ఈరోజు మనం చేప గుడ్డు అంటే దీన్ని జన అంటారు ఆ జన ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇది చేసుకోవడం రాక చాలామంది పడేస్తారు కానీ దీనిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే కనుక పడేయరండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకునే దాంట్లో కొంచెం పసుపు కారం వేసుకోవాలి కారం మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోండి ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం కారం వేసుకుంటాము ఈ కారం వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేసుకుంటాము ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఒక తక్కువ జనం ఉంటే కనుక ఒకటి రెండు ఉల్లిపాయలు చాలండి ఉల్లిపాయలు జీ కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఒక టమాటా అది మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో మనం వేసేసుకోవాలి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవన్నీ కలిపి అంతేనండి ఫ్రై చేసుకోవడమే ఇందులో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చూడండి కలపడం మనం అంతా స్మాష్ చేసినట్టుగా కలుపుకోవాలన్నమాట ఈ పసుపు ఉప్పు కారం బాగా అందులో కలిసిపోద్ది దీన్ని ఇప్పుడు మనం కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో మనము ఇది వేసుకోవాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలండి మనం ఫిష్ కర్రీ ఒక స్టవ్ మీద చేసేటప్పుడు దీని పక్కన స్టవ్లో ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది అయిపోతుంది మనకు చాలా ఇది కర్రీతో పాటు ఈజీగా ఇది కూడా అయిపోతుంది అనమాట దీనికి పెద్ద శ్రమ అవసరం లేదు అన్నీ కలిపి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో వేసుకోవడమే చూడండి వేసుకున్నాం కదా వేసుకున్నప్పటి నుంచి కొంచెం ఆయిల్లో వేసాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా మెదుపుతూ ఉండాలి కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే అది బాగా గుడ్డు అనేది ఉడుకుతుంది అది ముద్దలాగి వేస్తే కనుక అది లోపల ఉడకదండి కానీ ఇలా చేయడం వల్ల మనకి బాగా చక్కగా ఉడుకుతుందనమాట ఇలా ఉడికించుకోవాలి ఇది మనకి చాలా మంచిదండి కంటికి కూడా చాలా మంచిది అంటారు ఈ గుడ్డు ఏ విటమిన్ ఉంటుంది తర్వాత మనకి చేపలో ఉన్న ఔషధ గుణాలన్నీ తెలిసినవే కదా కాబట్టి ఇది మాత్రం పడేకండి ఈ దీన్ని రుచి చూస్తే కనుక మీరు మార్కెట్కి ఫిష్ మార్కెట్కి వెళ్ళాక ఆ చేప గుడ్డు ఎక్కడుందా అని నేను వెతుక్కొని మరీ కొనుక్కుంటారు అంత బాగుంటుంది ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఇందులో మనం మసాలాలు ఏమీ అవసరం లేదండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఈసారి ఖచ్చితంగా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి తీసుకొని రండి ఇప్పుడు మళ్ళీ చూడండి మనకి చక్కగా పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా చూసుకోవాలి సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోండి కారం ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేయాలి వేసిన తర్వాత ఒక్క త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ ఇది వేశాం కదా ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి మనకి రెడీ అయిపోయింది చేప గుడ్డు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను చూడండి మా వారు త్రీ కేజీస్ ఫిష్ తీసుకొచ్చారు అది కొన్ని ముక్కలు పులుసు పెట్టాను కొన్ని ఫ్రై చేశాను ఇది చేప జన ఇలా చేశాను ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి కాబట్టి మీరు ఏం చేయాలో మీకు తెలుసు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్